నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జియాగూడలో సామూహిక గృహ ప్రవేశాలకు కేటీఆర్ శ్రీకారం. ఇల్లు పెళ్లి చేస్తున్న ఏకైక ప్రభుత్వంగా అభివర్ణన. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తర్జన భర్జన. రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు 50 మందికి పైగా ఆసక్తి. భారీ వర్షం వరదలతో దెబ్బతిన్న భాగ్యనగర రోడ్లు. గుంతలు తేలిన రహదారులపై తప్పని అవస్థలు. బొగ్గు గనుల కేటాయింపు కేసులో శిక్షలు ఖరారు. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు 3 ఏళ్ల జైలు. అమెరికాలోని ఇల్లినాయిస్ జూలో హాలోవీన్ ఫెస్టివల్. గుమ్మడికాయలో ఆహారాన్ని దాచి జంతువులకు విందు. విజయదశమి కానుకగా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసింది. హైదరాబాద్ లో 3 చోట్ల 2 పడకల గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నారు. జియాగూడలో నిర్మించిన ఇళ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను సర్కార్ కల్పించింది. పేదవాళ్లు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2 పడకగదుల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. భాగ్యనగరంలో 100 ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామని ప్రకటించిన సర్కార్ లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తోంది. ఈ మేరకు దాదాపు 96 కోట్లు వెచ్చించి 3 ప్రాంతాల్లో 1,152 ఇళ్లను నిర్మించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పేద కుటుంబాలకు సౌలభ్యంగా జీవించేందుకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. హైదరాబాద్ జియాగూడలోని డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో నిర్మించిన పక్కా ఇళ్లను ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ హౌసింగ్ కాలనీ మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో 842 పడకగదుల ఇళ్లు నిర్మించారు. అందులో తొలి ప్రాధాన్యతగా 568 నివాసాలను మున్సిపల్ క్వార్టర్స్ వాసులకు కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ప్రారంభించిన కేటీఆర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా కాలనీ వాసులు కృషి చేయాలని సూచించారు. కాలనీలో నిర్మించిన దుకాణాల ద్వారా వచ్చే ఆదాయంతో అపార్ట్మెంట్ నిర్వహణ చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్ లో 100 డబల్ బెడ్రూమ్ ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి. దఫ దఫాలుగా మరి ఇదే పద్ధతిలో పేదవారికి అందజేస్తూ ఉన్నాం. వాటితో పాటు మిగతా ఇండ్లు కూడా ఇదే పద్ధతుల్లో దశల వారీగా నిరుపేదలకు, ఇండ్లు లేని వాళ్లకు అప్పచెప్పడం జరుగుతుంది. మార్కెట్ లో ఎవరైనా బిల్డర్ కనుక ఇట్లాంటి ఇల్లు కడితే ఈరోజు హైదరాబాద్ లో 40-50 లక్షలకు తగ్గకుండా ఉంటుందనే మాట కూడా, దాని విలువ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎవ్వలకు ఒక్క పైసా లంచం ఇచ్చే అవసరం లేదు. ఎవరన్నా నాయకుడు వచ్చి ఇగో నీకు కింద ఇప్పిస్తా 40,000, 50,000, 100,000 రూపాయలు అంటే ఎట్టి పరిస్థితుల్లో బుడ్డ పైస కూడా ఇవ్వద్దనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎలాంటి వైద్యం అవసరం ఉన్నా బస్తీ దవాఖానకు పోవచ్చు. అక్కడనే డాక్టర్ ఉంటారు, ఫ్రీగా మందులు కూడా మీకు ఇస్తారు. మీ కాంప్లెక్స్ లోనే దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు ఒక అంగన్వాడీ సెంటర్ను కూడా చిన్నపిల్లల కోసం ఇక్కడనే ఏర్పాటు చేస్తాము. తద్వారా ఆ చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లల్ని ఇక్కడనే బడికి పంపొచ్చు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఒక లైబ్రరీ కూడా, ఎందుకంటే పిల్లలకు లైబ్రరీ కూడా ఒకటి చదువుకునే పిల్లలకు అవసరం కాబట్టి ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇందులోనే ఒక ఇంట్లోనే లైబ్రరీ కూడా ఏర్పాటు చేసి మీకే అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న చూసినాం మనం, చరిత్రలో ఎన్నడూ లేనంత వాన కొట్టింది. భవిష్యత్తులో ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కూడా చేసిన తర్వాత మీ ప్రాంతం మొత్తం కూడా ఈ చాలా బ్రహ్మాండంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని రకాల హంగులతో కూడిన ఒక మంచి స్లాటర్ హౌస్ కూడా, ఎందుకంటే మళ్ళీ ఆ వేస్ట్ ఇసుకపై మూసిల వారేది సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఒక 28-30 కోట్లు ఖర్చైనా పర్వాలేదు, మరి ప్రభుత్వమే నిర్మాణం చేసి మీకు అప్పజెప్తుంది, కానీ సైంటిఫిక్గా నిర్వహించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ వ్యర్థాలను తీసుకొని పోయి మీరు మూసిలో వారేస్తాం, నాలాలో వారేస్తామంటే మళ్ళా నష్టం మనకే జరుగుతుంది కాబట్టి మరి ఆలోచించాలని చెప్పి కూడా మిత్రులు నేను కోరుతా ఉన్నాం. హైదరాబాద్ లో 100 ఇళ్లు నిర్మించలేదంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. వాళ్ళ ప్రభుత్వాల హయాంలో కట్టిందే 70 ఇళ్లు. మళ్ళా అందులో చాలా మంది నాయకులు కఠినమని చూపెట్టి వాళ్ళే పైసలన్నీ లోపలేసుకొని కట్టని ఇండ్లను కూడా కట్టినట్టు చూపెట్టి ఆనాడు ఎన్నో రకాల కుంభకోణాలు, ఎన్నో రకాల దారుణాలు కూడా చేయడం జరిగింది. 100 ఇండ్లు ఎక్కడున్నాయి
అని కొంతమంది మాట్లాడుతున్నారు అడ్డం పొడుగు మాటలు. వాళ్ళందరికీ మేము ఫోటోలతో సహా పంపిస్తాం. కావాలంటే మొత్తం పత్రిక ద్వారానే పత్రికల ద్వారానే చూపెడతాం ఎక్కడ ఉన్నాయో హైదరాబాద్లో ఇండ్లు. మీరు కళ్ళు ఉన్నోళ్ళకైతే కనబడతాయి, లేని వాళ్ళకి కనబడవు, మనం ఏం చేయలేము. కానీ వాళ్ళకి తప్పకుండా పంపిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనంతరం గోడేకి కబర్లో 192, కట్టెల మండిలో 120 ఇళ్లను మంత్రి కేటీఆర్ పేదలకు అందించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సావరిన్ ఫౌండేషన్ నేను సైతం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద అందించిన 7 అంబులెన్స్లను ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించి వైద్య ఆరోగ్య శాఖకు అందజేశారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వీరన్నపేట 2 పడక గదుల ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఎవరైనా మధ్య దళారులమని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పట్టణంలోని వానగుట్ట దగ్గర సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించి పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుల జారీలో వేగం పెరగనుంది. దరఖాస్తు చేసిన వారంలోనే ఆధార్ కార్డు జారీకి వీలుగా యుఐడిఏఐ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 3 నెలలు పడుతుండగా ఆ సమయాన్ని గణనీయంగా తగ్గించాలని యోచిస్తోంది. అందుకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తోంది. పేదలకు ఇళ్లు కావాలన్నా, బ్యాంకు రుణాలు కావాలన్నా, ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు కావాలన్నా, ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలన్నా, ఏ ప్రభుత్వ కార్యక్రమం అమలు చేయాలన్నా ఆధార్ నెంబరు తప్పనిసరని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. ఆధార్ను ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా పారదర్శకత పెంపొందించడమే కాకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందని పాలకులు భావిస్తున్నారు. ప్రైవేటు కార్యకలాపాలు కూడా ఆధార్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ప్రతి అంశంలోనూ ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుల జారీని మరింత సరళతరం చేయడం ద్వారా వేగాన్ని పెంచాలని యుఐడిఏఐ యోచిస్తోంది. 20 రోజుల నుంచి 2 నెలలు పడుతున్న సమయాన్ని తగ్గించాలని భావిస్తోంది. పాస్పోర్టు తరహాలోనే వేగంగా ఆధార్ కార్డులు అందించాలని యోచిస్తోంది. తెలంగాణలో 3,98,00,000 ఆధార్ కార్డులు ఉండగా ప్రతి నెలా సగటున 30 నుంచి 40 వేల కార్డులు కొత్తవి జారీ అవుతున్నాయి. ఏపీలో మొత్తం 5,32,00,000 కార్డులు ఉండగా సగటున 35,000 నుంచి 50,000 వరకు కొత్త కార్డులు జారీ అవుతున్నాయి. ఆధార్ కార్డుల జారీలో వేగం పెంచే దిశలో యుఐడిఏఐ కసరత్తు చేస్తోంది. పుట్టిన తేదీ, చిరునామాతో పాటు ఇతర వివరాలన్నింటినీ పరిశీలన చేసి నిర్ధారించుకున్న తరువాతనే ఆధార్ కార్డు జారీ జరుగుతుందని చెబుతున్న అధికారులు ఏ విధానంలో వేగంగా కార్డులు జారీ చేయగలమన్న అంశంపై ఉన్నత స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కసరత్తు పూర్తయితే వారం 10 రోజుల్లోనే ఆధార్ కార్డు జారీ అవుతుందంటున్నారు. నిబంధనలను సడలించి 3 నెలలు బదులు 2 వారాలని నిబంధనలు విధించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ నాయకత్వం ఏకాభిప్రాయానికి రాకలేకపోతోంది. 2 స్థానాల్లో పోటీ చేసేందుకు 50 మందికి పైగా ఆసక్తి చూపుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై పీసీసీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతానికి ఓటర్ నమోదుపై దృష్టి సారించాలని పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు స్పష్టం చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సహా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించింది. 2 స్థానాల్లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగేందుకు 54 మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలా అనే అంశంపై ఏకాభిప్రాయం కుదరడం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి గట్టి పోటీ ఉంది. చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీచంద్రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ చొరవ చూపుతున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, దాసోజు శ్రవణ్, మానవతారాయ్, కత్తి వెంకటస్వామి చొరవ చూపుతున్నారు. దాసోజు శ్రవణ్ కుమార్ రెండింటిలో ఎక్కడిచ్చినా పోటీ చేస్తానని పేర్కొంటూ 2 దరఖాస్తులు ఇచ్చారు.
ఓటర్ల నాడితో పాటు సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. నల్గొండ ఖమ్మం వరంగల్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ జనసమితి అధ్యకుడు కోదండరాం తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరారు. కోదండరాంకు మద్దతు ఇవ్వడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. ఆయనకు మద్దతు ఇవ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని కొందరు నాయకులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మండలి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ఈ అంశంపై దృష్టి సారించాలని యోచిస్తోంది. రాచకొండ సిపి మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 19 తోల బంగారం ఇక రిస్ట్ వాచ్ ఇంకా కొన్ని సామాన్ తీసుకొని ఆ ఇంట్లో పని చేస్తున్న హోమ్ సర్వెంట్ వాళ్ళు నేపాల్ రాష్ట్ర సంబంధి అర్జున్ అండ్ మాయా వాళ్ళు ఫరారైనారు అని ఆ ఇంటి ఓనర్ చిత్తా పులుసు ప్రదీప్ కుమార్ హెచ్ఎంటీ నగర్ నాచరం అయిన నాచరం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ అదే రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్ని వింగ్స్ దాంట్లో మా సిసిఎస్ వింగ్స్ తర్వాత సిసిఎస్లో ఇప్పుడు మల్కాజ్గిరి ఎల్బి నగర్ ఈ రెండు సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఇద్దరు మన డిసిపి క్రైమ్ ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్ డిసిపి ఆ టీం మొత్తం ఇన్వాల్వ్ అయినాయి. తర్వాత ఎస్ఓటీ సంబంధి ఇక్కడ ఎస్ఓటీ మల్కాజ్గిరి నవీన్ ఇన్స్పెక్టర్ తర్వాత ఐటీ సెల్ శ్రీధర్ రెడ్డి ఆయన టీం వాళ్ళంతా ఇన్వాల్వ్ అయినారు. దానితో పాటు మిగతా లా అండ్ ఆర్డర్ అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఈ మల్కాజ్గిరి జోన్ సంబంధి అండర్ సూపర్విజన్ ఆఫ్ డిసిపి మల్కాజ్గిరి అండ్ ఎస్సిపి మల్కాజ్గిరి దే ఆల్సో జాయిన్ ద ఇన్వెస్టిగేషన్. గతం అనుభవాలు దృష్టిలో పెట్టి దాదాపు 25 టీమ్స్ మన తయారు చేసి ఇమీడియట్లీ రాత్రి రాత్రి మన స్ట్రాటజీ చాకౌట్ చేయడం జరిగింది. ఆ స్ట్రాటజీ పరంగా ఈ అక్యూజ్ జనరలీ అంతమంది నేరడమెట ఆఫీస్ అయినప్పుడు కూడా ఇక్కడ మహారాష్ట్రలో పుణేలో వాళ్ళకి ఆర్మీ ఉంటుంది ఆఫెన్స్ చేసిన తర్వాత. సో పుణే ఒక టీం అక్కడ ముంబై తర్వాత లక్నౌ తర్వాత నేపాల్ బోర్డర్ అన్ని ఏరియా మన ముందుగా ప్లాన్ చేశారు. మన అక్కడ ఉన్న కొన్ని క్లూస్ని బట్టి తర్వాత ఈ ఎవరు ఈ ఇద్దరిని అక్కడ ఇంట్లో మేడ్ సర్వెంట్స్గా తెచ్చారు వాళ్ళని కూడా సంప్రదించి ఇంకా అడిషనల్ టీమ్స్ మనము మధ్యప్రదేశ్ స్టేట్కి కూడా పంపడం జరిగింది. ఈ టీం చేసిన ప్రయత్నం వలన మనకు ఇప్పుడు ఈ అఫెన్స్ చేసిన మెయిన్ అఫెండర్ అర్జున్ అని తెలిసింది. సో అర్జున్తో పాటు ఆ ఇంట్లో 15 డేస్ ఎవరు మేడ్ సర్వెంట్గా పనిచేశారు అమ్మాయి మాయా ఆ మాయా మనకు దొరికారు. ఈ మాయా ఎలియాస్ మంజు వైఫ్ ఆఫ్ బాబా సింగ్ ఈ లంగడి చాట్పూర్ విలేజ్ అని జిసాపాని కైలాలి డిస్ట్రిక్ట్ ఆఫ్ నేపాల్ ఈ అమ్మాయి ఈ ప్రధాన నిందితులు అర్జున్ బహదూర్ కసేరాతో పాటు 15 డేస్ కోసం వాళ్ళు ఇక్కడ ఇంటికి రావడం జరిగింది. ఈ అర్జున్కి మాయాకి వాళ్ళు భార్యాభర్త కాదు మాత్రం వాళ్ళు భార్యాభర్తలు అని అట్లా చిత్రించి ఇక్కడ కపుల్ లాగా వాళ్ళు ఉన్నారు. ఆ 15 డేస్ పీరియడ్లో ఆ యాజమాన్యం కూడా వాళ్ళకి పూర్తిగా నమ్మారు. నమ్మి వాళ్ళ మీద ఆ ఇల్లు విడిచిపెట్టి ఆ 19th రోజు పొద్దున ఈ హౌస్ ఓనర్ ప్రదీప్ కుమార్ ఈయన ఆఫీస్కి వెళ్ళారు.
బంజారీలు ఎక్కడ ఆఫీస్ ఉంది ఆయనది. తర్వాత భార్య కూతురు వాళ్ళు ఒక ఫంక్షన్ ఉంది అని మెదక్ వెళ్ళారు. ఇంట్లో కేవలం 70 సంవత్సరాలు ముస్లిం ఉన్నాయి. రాత్రి 9 గంటలకి ప్రదీప్ కుమార్ ఇంట్లో రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు ఆయన చూశారు ఈ మదర్ అది అన్కాన్షియస్ ఉన్నాయి. తర్వాత 10th ఫ్లోర్లో బెడ్రూమ్ డోర్ కబోర్డ్ అల్మీరా అన్ని అన్ని బ్రేక్ చేశారు. అక్కడ ఏం అక్కడ ఉన్న ఈ 10 లక్షలు క్యాష్ కావచ్చు బంగారం అన్నీ లేవు అక్కడ అని. సో ఇమీడియట్లీ ఆయన మా పోలీస్ స్టేషన్కి ఇది కంప్లైంట్ ఆ రోజు ఇచ్చారు. సో మన ఇన్వెస్టిగేషన్ ఈ టీమ్స్ అన్నీ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మెయిన్ A2 దాంట్లో ఈ మాయా లక్నౌలో అవధ్ బస్ స్టాండ్ అక్కడ మాయాని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మాయా అరెస్ట్ కోసం లక్నౌలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉత్తరప్రదేశ్ సంబంధి వాళ్ళు బాగా కోఆపరేట్ చేశారు. అమితాబ్ యశ్ అని నా బ్యాచ్మేట్ అక్కడ IGSTM పైన స్పెషల్ టీమ్ అక్కడ మన అసిస్టెన్స్గా ఇవ్వడం జరిగింది. తర్వాత బార్డర్లో కూడా మనం హల్చల్ చేశారు. అప్పుడు ఇప్పుడు కూడా కొన్ని టీం ఇంకా బార్డర్లో ఉన్నాయి. మక్బుల్ జానీ అని ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నా ఇక్కడ లక్నౌలో అరెస్ట్ అప్పుడు ఈ బాలు జవాన్ ఆ ఇన్స్పెక్టర్ ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో బార్డర్లో కూడా మనము ఉత్తరప్రదేశ్ పోలీసుతో పాటు ఈ సీమా సురక్షా బల్ SSB వాళ్ళ సహాయం కూడా మనకి ఇప్పుడు సౌరభ్ త్రిపాఠి అని అయ్యి ఆయన మనకు ఇస్తున్నారు పూర్తిగా. ఈ గ్యాంగ్లో మనకు తెలిసిన విషయం ఈ అర్జున్ మాయా వాళ్ళు ఒక గోవింద్ అని వ్యక్తి నేపాల్లో ఉంటారు. ఆ వ్యక్తికి ఇక్కడ నాచారంలో ఎవరు లక్ష్మీనారాయణ అని సెక్యూరిటీ సర్వీసెస్ ఆయనకి ఇలాంటి లైసెన్స్ కూడా లేవని ఇప్పుడు తెలిసింది నాకు. ఆ గోవింద్కి లక్ష్మీనారాయణకి కనెక్షన్ ఉన్నాయి. సో ఈ గోవింద్ ఈ అర్జున్ తర్వాత మాయాని ఇక్కడ పంపడం జరిగింది. సో ఈ లక్ష్మీనారాయణకి రాజు అని వ్యక్తి ఈ రాజు ఎవరు అంటే ఈ మన కంప్లైనట్ ప్రదీప్ కుమార్ ఫ్రెండ్ పురుషోత్తం ఆయన డ్రైవర్. సో ఈ రాజు అనే వ్యక్తికి లక్ష్మీనారాయణకి పరిచయం ఉంది. ఈ ప్రదీప్ కుమార్ ముందు నుంచి నాకు ఇంట్లో పని కోసం ఈ సర్వెంట్స్ కావాలా వాళ్ళు నేపాల్ నుంచి కావాలని. ఎందుకు నేపాల్ అంటే వాళ్ళకి పండుగ అని ఉండదు వాళ్ళు ఇక్కడ ఉంటారు మన వాళ్ళు ప్రతి పండుగ ఊరికి వెళ్తారు అని ఆ విషయంని దృష్టిలో పెట్టి ఈ ప్రదీప్ కుమార్ ఆగ్రహంతో లక్ష్మీనారాయణ ఈ రాజుకి కాంటాక్ట్ చేసి రాజు లక్ష్మీనారాయణకి కాంటాక్ట్ చేస్తే లక్ష్మీనారాయణకి గోవింద్ తెలుసు. ఆ గోవింద్ ద్వారా ఈ అర్జున్ తర్వాత మాయా వాళ్ళిద్దరం ఇక్కడ నాచారంలో ఈ ప్రదీప్ ఇంట్లో రావడం జరిగింది. మన ఇన్వెస్టిగేషన్లో మనము డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసిన సంఘటన ఈ మాయా ఈ సంవత్సరం లాక్డౌన్ ముందు నేపాల్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ముందుగా బెంగళూరులో ఉన్నారు. సో ఈ ఆఫెన్స్ అది ప్లాన్ చేయాలని వాళ్ళు ప్లానింగ్ చేసిన అప్పుడు ఇలాంటి ఆఫెన్సెస్ ఈ అమ్మాయిని బెంగళూరు నుంచి పూణేకి తెచ్చారు. పూణేలో ఈ గ్యాంగ్లో ఉన్న మిగతా సదస్యులు వాళ్ళ పేరు రాజేష్ చాపిలాల్ సోని అని ఇలా వాచ్మెన్ చేస్తున్నారు. అక్కడ రివర్ పార్క్ సొసైటీ వాక్కడని పింపిరి చెంచువాడ పోలీస్ కమిషనరేట్ ఉంది పునాలు పక్కన ఆ కమిషనరేట్లో. తర్వాత హేమ్ ప్రసాద్ అని అక్కడ ఈయన కూడా వాచ్మెన్ సంగీత హౌస్ అని అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. తర్వాత నిర్మలా సౌద్ అని ఈయన క్రషర్ మెషిన్లో లేబర్గా పనిచేస్తున్నారు. తర్వాత శ్రీమతి విశ్వనాథ్ సునార్ ఈ రాజేష్ భార్య వాళ్ళు నలుగురు ఇదే గ్యాంగ్కి మెంబర్స్ యాక్చువల్లీ. వాళ్ళు నలుగురు అక్కడ పూనాలో షెల్టర్ తీసుకొని ఇలాంటి ఆఫెన్సెస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఈ మాయాని వాళ్ళు ఈ ఒక ప్లాన్ ప్రకారంగా అర్జున్ అయితే అర్జున్తో పాటు మాయాని కూడా ఇక్కడ పంపించాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అర్జున్ గురించి అర్జున్ని అరెస్ట్ అయిన తర్వాత మనకి ఇంకా
దృష్టికి వస్తుంది. మాత్ర తెలిసిన విషయం అంతే, అర్జున్కి ఇలాంటి నేరాలు చేయడానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. గతంలో కూడా వేరే రాష్ట్రంలో వేరే అమ్మాయిలో తీసుకెళ్ళి ఈ కపుల్ అట్లా మేడ్ సర్వెంట్గా వాళ్ళు కొన్ని ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆఫెన్సెస్ అది వాళ్ళు చేశారు అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో అర్జున్ అది అరెస్ట్ అయిన తర్వాత పక్క అది బయట వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ మాయాతో పాటు ఈ రాజేష్, సోనీ, హేమ్ ప్రసాద్, నిర్మల్ సౌద్ అండ్ విష్ణు సునార్ ఈ ఐదుగురు, వాళ్ళు ఐదు కూడా నేపాల్ రాష్ట్రానికి సంబంధి, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్ ఆ రోజు ఆఫెన్స్ చేయడానికి అర్జున్ ఉన్నారు, మాయా ఉన్నారు, వాళ్ళతో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులు పుణే నుంచి ఇక్కడ రావడం జరిగినాయి. వాళ్ళు కూడా అర్జున్తో పాటు ఫరారులో ఉన్నారు. ఒక వ్యక్తి పేరు రతన్ బిస్ట్, ఇంకో వ్యక్తి జగత్ షాహి, వాళ్ళు కూడా నేపాల్ వాళ్ళు అర్జున్తో పాటు ఇంకా ఫరారులో ఉన్నారు. సో అర్జున్, రతన్ బిస్ట్ అండ్ జగత్ షాహి, తర్వాత మాయా, ఈ నలుగురు ఇక్కడ డైరెక్ట్ ఈ అఫెన్స్ చేశారు మన దగ్గర. ఈ నలుగురులో మాయా అరెస్ట్ అయింది, ఇంకా ముగ్గురు మనం అరెస్ట్ చేయాలి. ఈ అఫెన్స్ ముందు ఈ పుణే నుంచి రాజేష్ అనే వ్యక్తి ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఆయన రెక్కి చేసి వెళ్ళారు అని, ప్లానింగ్లో ఆయన ముందు నుంచి ఉన్నారు అని పక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ధరణి పోర్టల్పై రేపు తహసీల్దార్లకు, నయాబ్ తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే కొన్ని వివరాలు, సేవలతో పోర్టల్ సేవలు పాక్షికంగా అందుబాటులోకి వచ్చాయి. తహసీల్దారులు ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తున్నారు. ధరణిలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు విడివిడిగా జరిపేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోవడం, భూములు, ఎంకంబరెన్స్ వివరాలు, మార్కెట్ విలువ తెలుసుకోవడం లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. పట్టాదారు పాసుపుస్తకం, సర్వే నంబర్లు, ఆస్తి పన్ను సంఖ్య ఆధారంగా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల సమాచారం తెలుసుకోవచ్చు. పోర్టల్ వాడకంలో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సర్వర్కు సంబంధించి తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ అధికారులు ప్రారంభానికి సిద్దం చేస్తున్నారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ను ప్రారంభించనున్నారు. బొగ్గు గనుల కేటాయింపులో చోటు చేసుకున్న అవకతవకల కేసులో కేంద్ర మాజీ మంత్రి దిల్లీప్ రేతో పాటు మరో ముగ్గురికి ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 1999లో వాజ్పేయి ప్రభుత్వంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దిలీప్ రే జార్ఖండ్లో బొగ్గు గనుల కేటాయింపులు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దిలీప్ రేతో పాటు ఆయన శాఖలో పనిచేసిన ఇద్దరు ఉన్నతాధికారులను ఈ నెల 6న దోషులుగా తేల్చింది. వీరితో పాటు కాస్ట్రాన్ టెక్నాలజీ లిమిటెడ్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్ను కూడా దోషిగా ఖరారు చేసింది. వీరి ముగ్గురికి కూడా 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయల చొప్పున జరిమానాను న్యాయస్థానం విధించింది. రక్షణ సహకారం, సమాచార మార్పిడి అంశాలపై ద్వైపాక్షిక చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణాధికారి ఎస్పర్ భారత్కు బయలుదేరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఆ దేశ ప్రతినిధులు భారత్లో పర్యటిస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండో పసిఫిక్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చర్చలు సాగుతాయని విశ్వసిస్తున్నానని పాంపియో భారత్ పర్యటనకు బయలుదేరే ముందు ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో భారత్ తరపున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో దుందుడుగా వ్యవహరిస్తున్న చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగుతాయని భారత విదేశాంగ శాఖ మంత్రి, శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ బీకా ఒప్పందాన్ని ఈసారి ఖరారు చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. చైనాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నామన్న సంకేతాలు ఇచ్చేందుకు అమెరికా ప్రతినిధులు భారత్లో పర్యటిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆకలి జీవితీరును మార్చేస్తుంది. వ్యక్తీకరించే ప్రాణి భాషలు వేరైనా భావం చెప్పే వైనం మాత్రం ఒక్కటే. ఆకలితో ఉన్న అడవి జంతువుల మధ్య గుమ్మడికాయలు పెట్టి అవి కూడా అందకుండా చేస్తే, చేతిదాకా వచ్చిన ఆహారం నోటిదాకా వెళ్లడం కష్టమైతే ఆ జంతువుల అంతరంగం ఇలానే ఉంటుందేమో. ఇదేదో గుండ్రంగా చాలా బాగుంది రాబాయ్, ఇగో ఇటు రాయే లొల్లి చేయక పాయే అనుకుంటేనే ఉంటుంది. ఇసుంటిదేదో అవుతుందని చివరకు ఈ ముఖ్యమైన గత అయినా మన ఇజ్జత్కే సవాల్.
కింద పడ్డది ఎందుకు నోట్లో పెట్టుడు? తింటే ఆ పెద్ద ముక్క తినాలి, అప్పుడే మజా. నేనెవరో ఎరకనే కదా, జంగిల్కే నవాబు లెక్క. ఎవరైనా నీ కాల్ముక్త బాంచన్ అనాల్సిందే. గట్లరా దారికి మళ్ళా. ఈ కాయను కరకర నవిలితే ఉంటది, ఇంతకు ఏం సమజైతలే, దీన్ని తినడెట్లా? తెంగరి నాయలకు దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి? ఈ దినా మనకిదే దిక్కు, సప్పుడు సైకుండా ఇటు రాయ తల్లి. అసలే ఆకలితో పేగులు పెటపెటలాడుతున్నాయి. నసీబ్ అంటే గిదేనేమో, ఈ కాయలతో ఈ దినం దావత్ షురూ చేయాలి. ఇగో పట్టుబట్టుండ్రా బై, ఈ కాయను సటుక్కున సంకకేసుకుని తెత్తి రాయకేసి పత్త అయిపోయా. గట్టిగా లాగితే రెండు ముక్కలు, చిర్రవుడలు ఏది చేయకుండా తినాలి. అయ్యో ఇదేంది ఇట్లుంది, ఇంత కష్టం రాలపాలేనా? చెయ్, నాకు నచ్చలే. అరే అనుభవం ఉన్న చెప్తున్నా, వీడిద్దరు కూడా అమృతం లెక్క. సప్పుడు చేయకుండా కడుపులు వేసుకో, ఆ తర్వాత అది కూడా దొరకదు మళ్ళా. నాగ చైతన్య కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. మనం వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మరోసారి నటించనున్నాడు. ఈ చిత్రానికి థ్యాంక్ యూ అని టైటిల్ పెట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రాన్ని విజయదశమి వేళ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్లోని దిల్ రాజు కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగ చైతన్యతో పాటు సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ హాజరయ్యారు. థ్యాంక్ యూ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బీవీఎస్ రవి మాటలు సమకూర్చారు.